సుమమ్మ ఇంక నేను వెళ్ళిపోవచ్చు ఆవిడికి ఊపిరి పీల్చుకున్నట్టుందనమాట సుమమ్మ ఈ మూవీ అసలు జయమ్మ పంచాయతీ ఏంటి సుమా గారిని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీకి అంటే ఇది టూ పాయింట్ ఓ వర్షన్ కింద మిమ్మల్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటి ఒకసారి మా ప్రేక్షకుల డౌట్స్ని మీరు ఈరోజు క్లారిఫై చేసేయాలి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నైస్ యాంకరింగ్ నేను ఇప్పటివరకు నా గురించి ఇన్ని మంచి మాటలు వినలేదు బాగుంది ఏదో మంచి చేసామన్న ఫీలింగ్ వస్తుంది థ్యాంక్ యూ ప్రకాష్ గారు ఏంటండి బాబు మా ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు విత్ మైక్ అలా ఉన్నారంటే వితౌట్ మైక్ ఎలా ఉంటారో ఒకసారి మీకు నేను తర్వాత చెప్తాను సో అందరికీ నమస్కారం ఇది అలవాటు లేనటువంటి పని ఫస్ట్ ఏ ఈవెంట్ అయినా స్టార్ట్ అయ్యేది మనం మైక్ తీసుకొని చిన్నపిల్లలకి పాలపైకి ఏదో చేతికి దొరికితే కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టు నాకు చాలా ఆనందంగా ఉంది సో మొదలు పెట్టే ముందు ఫస్ట్ ఈ పంచాయితీ పెట్టడానికి గల కారణం ఎవరో తెలుసా మీడియా మీరే మీ వల్లే పెట్టాం ఏ ఒక హీరోయిన్ కాదు ఒక హీ ఒక హీరోయిన్ వస్తే టప 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 ఫోటోలు తీస్తారు నేను ఎన్ని ఈవెంట్లు హోస్ట్ చేశాను నేను వస్తే పట్టించుకొని కూడా పట్టించుకోరు తెలుసా నేను అట్లా వెళ్ళి నేను పిలుస్తాను ఎప్పుడైనా కొంచెం ఇట్లా రండి నా ఫోటో ఒకటి రండి అని సో అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది తెలుసుకుందామని నేను సో అక్కడ ఒక ఒకటి స్టార్ట్ అయ్యింది అఫ్కోర్స్ ఐఎమ్ జస్ట్ జోకింగ్ కానీ ఇవాళ వచ్చిన తర్వాత మాత్రం అది నిజమేనేమో అనిపించింది రాగానే ఒక పది మంది వచ్చి టప 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 ఫోటోలు తీసేశారు కొంచెం అటు తిరగండి కొంచెం ఇటు తిరగ పర్లేదు మనం కూడా కొంచెం సినిమా చేస్తాం అట్లా ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు ఇవాళ సో ఆద్యులు కారకులు ఫస్ట్ మీరే అంటే ఎవరిదైనా టాలెంట్ ఎంత ఉన్నా సరే సక్సెస్ ఎంత ఉన్నా సరే ఫైనలీ దాన్ని తెర మీదకి తీసుకొచ్చేది మీడియా మిత్రులు మీరు నేను కలిసి ట్రావెల్ చేస్తున్నాము చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నుంచి మొత్తం కమ్యూనికేషన్ అంతా మన ఇద్దరిదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి చూపిస్తూ ఉంటారు నాకు ఇట్లా టైం ఫోటో అంటే అన్నీ అర్థమైపోతాయి మాకు ఇప్పుడు లాంగ్వేజ్ కూడా అక్కర్లేదు మొత్తం సైన్ లాంగ్వేజ్ ఒక్కొక్కరు అంటే హీరోతో ఇట్లా అంటే అట్లా అట్లా మొత్తం కమ్యూనికేషన్తో నడిచేటువంటి మీతోనే స్టార్ట్ అయ్యింది ఇక సినిమా చేయాలి అనే థాట్ ఉన్నప్పటికీ ఎవరు పెట్టుకోరే ఎంతమందికి చెప్పా తెలుసా నేను చేయాలనుకుంటే బాగుందండి మీరు చేస్తే ఎవరు చేస్తారు ప్రీ రిలీజ్లు అరే నాకు ఏదైనా డిఫరెంట్గా ట్రై ఉంది ఐ వాంట్ ఎక్స్పీరియన్ ఎక్స్పెరిమెంట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి చెప్తుంటే అలాగేనండి ఏమైనా క్యారెక్టర్ వస్తే చెప్తా అర్థమైపోయేది నాకు ఎవ్వరు సీరియస్ తీసుకోవట్లేదు నన్ను అని ఇంకా హోప్స్ వదులుకున్న టైంలో భువన్ ఒకసారి ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ ఉందండి చదువుతారా అన్నారు ఆ తర్వాత ఈయన తీసుకొని వచ్చారు ఈ విజయ్ గారిని మనమేమో ఫుల్ తోపని ఫీల్ అయిపోతూ ఉంటాం కదా స్టేజ్ మీద మైక్ తీసేసుకొని ఈయన వచ్చి ఫస్ట్ నా దగ్గర ఇలా కూర్చొని అడిగిన ఫస్ట్ డైలాగ్ ఏంటంటే మీరు చేయగలరు అనుకుంటున్నారా అన్నాడు అమ్మడి అమ్మో అసలు ఎంత మాట అన్నారు మనం చెయ్యాల్సిందే ఇది అంటే విజయ్ గారి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే అది నేనైనా పర్వాలేదు మా కీరవాణి గారైనా పర్వాలేదు సార్ ఇది ఎలా ఉంది సార్ సాంగ్ అంటే ఓకే అట్లా అలా ఉంటుందన్నమాట మా విజయ్ గారు సో వెన్ హీ సెడ్ దట్ దట్ ఇస్ సమ్థింగ్ రియలీ ఐ థాట్ ఐ షుడ్ ఎక్స్పెరిమెంట్ బికాస్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ నేను ఈ ఏజ్ గ్రూప్కి రిలేటెడ్గా ఈ మధ్యకాలంలో చూడలేదు తెలుగు సినిమాలో ఎవరు రాశారబ్బా ఏదో నేను చెప్తూ ఉంటే యూనివర్స్ విని నీతో రాయించేసినట్టుంది అనుకున్నాను అండ్ దెన్ హీ ఇన్ ప్రొడ్యూసర్ బలగ ప్రకాష్ గారు ప్రకాష్ గారు అంతకుముందు ఒక సినిమా చేశారు ఇది ఆయన సెకండ్ మూవీ ఇక్కడ ఏంటంటే వీళ్ళందరిది శ్రీకాకుళం మొత్తం అండ్ మొత్తం సినిమా అంతా శ్రీకాకుళం యాసలో పెట్టేశారు ఆయన మాట్లాడతారు ఈయన మాట్లాడతారు భువన్ మాట్లాడతాడు భువన్ది కూడా అక్కడే రాజామే ఉండేటువంటి ఆర్టిస్టులందరూ ఎక్సెప్ట్ దేవిప్రసాద్ గారు మన బాబు షాలిని లాంటి ఒక ముగ్గురు నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆథెంటిక్ శ్రీకాకుళం పాలకొండ చెన్నైపేట యాస మాట్లాడేస్తారు అప్పుడు నేర్చుకొని ఈ యాసనంతా మన ఆర్టిస్ట్ లక్ష్మణ్ గారిని అలాగే ఈశ్వర్ అనే కో డైరెక్టర్ల దగ్గర నేర్చుకొని ఎస్ నేను చేస్తాను అని చెప్పి చేసినటువంటి మూవీనే మీరు ఇవాళ చూస్తున్నటువంటి ఈ జయమ్మ పంచాయతీ అండ్ మాకు పెద్ద పెద్ద బలం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఇలాగే వచ్చి మాట్లాడుతూ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి అన్నాను కిరవాణి గారు అయితే బాగుంటుంది కదా మేడం అన్నారు అడుగుదామా అన్నాను అసలు కాల్ చేసి అడిగితే కిరవాణి గారు మీకు శతకోటి వందనాలండి జస్ట్ వన్ కాల్ అంతే చేద్దామండి మీరు చేస్తున్నారు కదా మూవీ అన్నారు తర్వాత ఆయనకి స్క్రిప్ట్ పంపించిన తర్వాత హీ లవ్డ్ ద స్క్రిప్ట్ చాలా బాగుందని ఒక్కొక్క ఒక్కొక్కటి హీ వాజ్ డిస్కసింగ్ విత్ అస్ సో కీరవాణి గారు అనేది కీరవాణి గారు ఇందులోకి రావడం అనేది మాకు వెయ్యేనుగుల బలం ఎందుకంటే ఒక బాహుబలి ఒక ఆర్ఆర్ఆర్ ఒక జయమ్మ పంచాయతీ అంతే మా కీరవాణి గారు అండ్ వల్లి గారు స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్ అండి ఆల్వేస్ యూ అల్ హ్యావ్ బీన్ ఇన్ మై లైఫ్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ ఇప్పుడు కూడా సుమా సినిమా చేస్తుంది చేస్తాము అని చెప్పి వచ్చినందుకు చాలా 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 హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ అండ్ అలాగే టు ఆర్ డిఓపి అనుష్ ఈ మూవీ ద్వారా ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు నేను ఒక మూవీ చేస్తున్నప్పుడు ఒక ఎయిటీన్ డేస్ అనుకొని మొదలుపెట్టాము ఫైనలీ నేను ఒక ఫార్టీ డేస్ వెళ్ళి చేశాను క్యాన్ యూ బిలీవ్ దిస్ సమ్మరు వింటరు అన్నీ జరిగాయి మాకు అండ్ మధ్య మధ్యలో ఈ ప్రీ రిలీజ్లు చేస్తూ షూటింగ్ ఎక్కడ మళ్ళీ ఇక్కడెక్కడా కాదు శ్రీకాకుళం మా డైరెక్టర్ గారు ఊరు మేము డైరెక్ట్ టు పాలకొండ చెన్నైపేట అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళం షూటింగు అవన్నీ కూడా చేసి ఆ లొకేషన్స్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారు అనూష్ ఇస్ గోయింగ్ టు బీ వన్ నేమ్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఇన్ మూవీస్ సో అనుష్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ దినేష్ది కూడా శ్రీకాకుళమే ఈ మూవీ ద్వారా పరిచయం అవుతున్నాడు మధ్యలో ఒకటి రెండు చేసినా సరే దిస్ ఇస్ ఇస్ ప్రాపర్ మూవీ అక్కడ శ్రీకాకుళంలో ఇప్పటివరకు దినేష్ జిమ్ ఫేమస్ ఇప్పటి నుంచి దినేష్ రోమ్ జయమ్మ పంచాయతీగా తెలుస్తాడు అనిత అండ్ సత్య షాలిని మీకు తెలుసు షాలి రివ్యూస్ అవి చెప్తూ ఉంటుంది అందుకనే పెట్టుకున్నాం మన గురించి మంచి రివ్యూ పెడుతుందని అండ్ దేర్ ఇస్ యేసుబాబు మా అబ్బాయి ఓ ఇక్కడ ఉన్నాడు అది మా అబ్బాయి కాదు మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ పక్క పక్క జరగరా పక్క జరగదు వీడిదొక లవ్ స్టోరీ ఉంది ఇందులో సో జయమ్మ కథ మాత్రమే కాదు ఇందులో ఇందులో చాలా కథలు ఉన్నాయి అయితే అన్ని ఇంటర్లింక్ అయి ఉన్నాయి జయమ్మకు సమస్య వచ్చింది కానీ ఎలా అయ్యింది వీళ్ళందరి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్పేటువంటి ఒక విలేజ్ డ్రామా సో చాలామంది అడిగారు నన్ను మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుందా మీరు ఎలాగైతే ఆన్ స్టేజ్ చేస్తారో అని ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ మీరందరూ నన్ను యాక్సెప్ట్ చేసి తీరాలి మీకు వేరే వేరే ఆప్షన్ ఇవ్వట్లేదు నేను సో ఇందులో మీరు నన్ను జయమ్మగా చూడబోతున్నారు జయమ్మ సుమమ్మలాగా ఉండదు సుమమ్మ స్పాంటేనియస్ హిలేరియస్ ఎంటర్టైనింగు అలాగా కానీ జయమ్మ చాలా స్ట్రాంగ్ అండ్ ఐ వాంట్ టు బీ దట్ జయమ్మ అండ్ కొన్ని కొన్ని సిట్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే జయమ్మ తాట తీసేస్తుంది అనమాట అలాగే ఉండాలనుకుంటున్నాను నేను

లేకపోతే మేము ఎక్కడ చేస్తామండి బాబు కాబట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు హెలికాప్టర్ అన్నా ఇంకోటన్నా నన్ను ఏదైనా పర్వాలేదు థ్యాంక్ సో మచ్ అండ్ థ్యాంక్స్ అమర్ ఫర్ సపోర్టింగ్ అండ్ డూయింగ్ దిస్ కంప్లీట్ మూవీ హీ డెడ్ అలాట్ అమర్ అండ్ దయచేసి రావాల్సింది కోరుకుంటున్నాను అమర్ గారిని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అంతింగ్ ఫర్ సపోర్టింగ్ అండ్ టు వంశీ శేఖర్ గారు నేను చాలా సినిమా ప్రీ రిలీజుల్లో మా పిఆర్ఓలుగా ఉంటారు అయితే పాపం పిఆర్ఓల్ని లాస్ట్ పెడతారు ఒక్కొక్కసారి మేము పిలవం కూడా కానీ చాలా వర్క్ చేసేది వాళ్ళే సో థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ గారు అండ్ హ్యాష్ ట్యాగ్ మీడియా ఫర్ సపోర్టింగ్ అండ్ టు ఎవ్రీబడి టు వెల్ రికార్డ్స్ ఆదిత్య అండ్ ఫైనలీ టు రాణా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఐమ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే ఆయన ఫస్ట్ సినిమా నేను హోస్ట్ చేశాను నా సినిమాకి ఆయన వచ్చి వాళ్ళ టీజర్ రిలీజ్ చేశారు సో ఐఎమ్ లైక్ ఐ స్టిల్ రిమెంబర్ ఆ లీడర్ అప్పుడు యువర్ ఎంట్రీ హు హెడ్ ప్లాన్ హు హ్యాడ్ వార్క్ ఆల్ దట్ సో దిస్ ఇస్ అమేజింగ్ దట్ ఐ ఫీల్ సో వెరీ కంప్లీట్ ఇయర్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నేను మళ్ళీ వాట్సాప్లో జయమ్మ గారు ఇంకొక చిన్న డౌట్ బుక్ పట్టుకుని మీరు వెళ్తారు ప్రతి పంచాయతీకి అసలు ఏంటది ఒకటే పంచాయతీ ఒక ఊర్లో ఒక దగ్గర ఉంటుంది ఆ పుస్తకంతోనే స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అది చెప్పలేం చెప్పాలిగా కొంచెం నేను ఇలాగే అడుగుతుంటాను కానీ నన్ను చెప్పరుగా నాకు కూడా ఇప్పుడు నేను అడుగుతాను ఆయన్ని డానియల్ శేఖర్ గారు ఏంటండి అసలు ఏం జరుగుతుంది అక్కడ వచ్చి ఏ డానియల్ శేఖర్ అన్నారు అని కానీ చెప్పరుగా అంతే ప్రానా నాయక్ గురించి ఆయన చెప్పడు సో యా ఆ పుస్తకానికి ఒక సెపరేట్ కథ ఉంది మనకి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు స్వస్తిక్తోనే మొదలు పెడతాము అయితే ఈ మధ్యకాలంలో నేను నోటీస్ చేసింది ఏంటంటే చాలామంది ఆ స్వస్తిక్ దిద్దడం ఎలాగనేది మర్చిపోయారు సో ఇది ఒక చిన్న కాంపిటీషన్ కింద పెడదాం అనుకుంటున్నాను ఎలా చేయాలి స్వస్తిక్ అని ఫస్ట్ టైం మీరు కూడా ట్రై చేసి చూడండి వెళ్ళిన తర్వాత రకరకాల షేపుల్లో వస్తుంది అది కాపీ కొట్టకూడదు ఓకేనా సొంతంగా ట్రై చేసి చూడండి సో ఆ మొదలవుతుంది మొదలవుతుందన్నమాట స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకొక విషయం చెప్పాలి మా ప్రకాష్ గారు అన్నారు ఎవరన్నారు అనుష్ గారు అన్నారు ఇక నుంచి మీరు యాంకర్ గా మర్చిపోతారు అమ్మో నో మనది బ్రెడ్ అండ్ బటర్ అన్ని ఇదే యాంకరింగ్ కాబట్టి ఇవాళ సాయంత్రం మనం పుష్పలో కలుద్దాం ఓకేనా అదే ఇది ఇదే ఓకే అండ్ యా మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆర్ హియర్ ఎస్పెషలీ మై మామ్ మా అమ్మగారు ఆవిడే నిజమైన జయమ్మ అనమాట విమలమ్మ నన్ను ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి విమలమ్మ మా అమ్మ నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మ నాన్నగారు ఆవిడ మా అయి ఉండి కూడా తెలుగు నేర్చుకోవాల్సిందే చేయాల్సిందే అన్నీ చెప్పారు కాబట్టే ఇవాళ ఇన్ని నేను చేయగలుగుతున్నాను సో అమ్మ థ్యాంక్ యూ లవ్ యూ అమ్మ యూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీరు మరిన్ని సినిమాలు చేసి మరింత సక్సెస్ బాటలో దూసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమర్ అఖిలా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను రావట్లేదు ఆయన ఆయన ఇంకా చూసి చెప్తుంటే రావట్లేదమ్మా అందుకని చూడకుండా చెప్పాను అండ్ విమలమ్మ గారిని కూడా ఒక్కసారి స్టేజ్ మీద చూడాలని మా కోరిక ఆవిడ రంటే ఆవిడ సోలోగా సినిమా చేసినప్పుడే వస్తారంట నీకు తెలియదు మా అమ్మ నాకన్నా తోపు ఓకే అండ్ సినిమాలో చాలా బ్యూటిఫుల్ రోల్ ప్లే చేశారు త్రినాథ్ గారు వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను విమలమ్మ గారు ఆవిడ నడుస్తున్నారు కానీ ఆనంద పరవశంతో నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే రండి అబ్బా స్ట్రాంగ్ ఉమెన్